భయపడుతోంది. కరోనా కాటుకు గురై చైనాలో ఎక్కువగా మరణిస్తుండగా అక్కడ వ్యూహాన్ నగరం ఈ వైరస్ దెబ్బకు ఖాళీ అయిపోయింది. వ్యూహాన్ నగరంలో కరోనా బాధితులు ఎక్కువగా ఉండడంతో ఆ నగరంలోని మిగతా వాళ్ళు తమ ఇళ్లు కార్యాలయాలకు తాళాలు వేసి బ్రతుకు జీవుడు అంటూ వేరే ప్రాంతానికి తరలి వెళ్లిపోతున్నారు. దీంతో ప్రస్తుతం అక్కడ నిశ్శబ్ద వాతావరణం ఆవహించింది. కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇక కొత్తగా 1638 మందికి ఈ వైరస్ సోకడంతో వైరస్ బారిన పడిన వారి సంఖ్య 45171కి చేరుకుంది. ఇటు వైరస్ తో మరణించిన వారి సంఖ్య 1115కి చేరుకుంది. నిన్న ఒక్కరోజే 94 మంది మృత్యుబాధపడ్డారు. అయితే ఈ వ్యాధి నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోందట. తాజాగా నిన్నటి వరకు 4794 మంది వ్యాధి నుంచి కోలుకున్నట్లు WHO తెలిపింది. ఢిల్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఆప్ అధినేత కేజ్రీవాల్ కు పలువురు నేతలు అభినందనలు తెలుపుతున్నారు. తాజాగా ప్రధాని మోదీ కూడా కేజ్రీ గెలుపుపై స్పందించారు. కంగ్రాట్స్ కేజ్రీవాల్, ఢిల్లీ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలని కోరుకుంటున్నా అంటూ ట్వీట్ చేశారు. మోదీ ట్వీట్ పై కేజ్రీ స్పందిస్తూ ఢిల్లీని వరల్డ్ క్లాస్ సిటీగా మార్చేందుకు భవిష్యత్తులో కేంద్రంతో కలిసి పనిచేస్తాను అంటూ రీట్వీట్ చేశారు. ఢిల్లీలో ఘోరంగా ఓటమి పాలైన బీజేపీకి దేశంలో గడ్డుకాలం మొదలైందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఢిల్లీలో ఓటమి పాలైన బీజేపీ క్రమంగా అన్ని రాష్ట్రాల్లో పట్టు కోల్పోతుందని చెప్పారు. ఉత్తరప్రదేశ్, కర్ణాటక మినహా దేశంలో ఎక్కడా బీజేపీ లేదని, త్వరలో జరిగే బీహార్, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే సీన్ రిపీట్ కాబోతుందని ఆమె వివరించారు. నిర్భయ కేసులో నిందితుడైన వీణా శర్మ మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. తన క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ అతని తరపు లాయర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన మానసిక స్థితి సరిగ్గా లేదని, అందుకే మరణ శిక్షను రద్దు చేయాలని పిటిషన్లో పేర్కొన్నాడు. ఢిల్లీ వాసులు ఆమ్ ఆద్మీ పార్టీకి తిరుగులేని మెజార్టీతో అధికారాన్ని కట్టబెట్టగా దాన్ని శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే తనదైన స్టైల్లో వణించారు. జాతీయ స్థాయిలో పేరున్న జాతీయ పార్టీ చీపురు ముందు నిలబడలేకపోయింది, అందుకే ఓటర్లు ఆ పార్టీని ఊరు చేశారన్నారు. జన్ కీ బాత్ అనేది పనిచేస్తోందని ఢిల్లీ ఓటర్లు నిరూపించారన్నారు. ఏపీ సీఎం జగన్ రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు సాయంత్రం ప్రధాని మోదీతో జగన్ భేటీ కానున్నారు. ఈ భేటీలో 3 రాష్ట్రాలు మండలి రద్దు అంశాలపై ప్రధానితో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే మండలి రద్దు తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించాలని ప్రధాని కోరనున్నారట. వీటితో పాటు ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిధులు, విభజన హామీల అమలు అంశాలను కూడా మోదీ దృష్టికి తీసుకువెళ్లనున్నారు జగన్. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందాల్సిందేనని సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. స్పందన కార్యక్రమంలో వస్తున్న ఫిర్యాదులు స్వీకరించి వెంటనే పరిష్కరించాలంటూ సూచించారు. ముఖ్యంగా రైతు భరోసా, అమ్మఒడి, బియ్యం కార్డుల పంపిణీ పథకాలతో పాటు పింఛన్ల సమస్యను కూడా వెంటనే క్లియర్ చేయాలన్నారు. ఇళ్ల పట్టాలకు కావాల్సిన భూమిని 1 నాటికి సిద్ధం చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. సపోటా గింజ ఓ పసివాడి ప్రాణం తీసిన ఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్లో చోటు చేసుకుంది. శివకుమార్ అనే 4 చిన్నారి తల్లి తెచ్చిన సపోటా పండు తింటుండగా అందులోని గింజ గొంతులో అడ్డంగా ఇరుక్కుపోయింది. దీంతో వెంటనే బాలుని కుటుంబ సభ్యులు స్థానిక హాస్పిటల్ కు తరలించే ప్రయత్నం చేశారు. అయితే శివకుమార్ కు ఊపిరి ఆడక మార్గ మధ్యలోనే మరణించడంతో విషాదం నెలకొంది. క్రిష్ పవన్ కళ్యాణ్ కాంపోలో రానున్న మూవీ టైటిల్ ఇదేనంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా పండుగ సాయి అన్న జీవితం ఆధారంగా తెరకెక్కుతుందనే ప్రచారం సాగుతున్న వేళ ఈ చిత్రానికి విరూపాక్షి అనే టైటిల్ పరిశీలిస్తున్నారని ఫిల్మ్ నగర్ టాక్. ఇదిలా ఉంటే హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ సినిమా కోసం 25 ఖర్చుతో చార్మినార్, తాజ్మహల్ సెట్స్ వేశారు. ఎన్టీఆర్ కెరీర్ లో భారీ హిట్ అయిన టెంపర్ సినిమాను రేపు హైదరాబాద్ లోని ప్రసాద్ ఐమాక్స్ లో స్పెషల్ షో వేస్తున్నారు. ఈ సినిమా విడుదలైన 5 సందర్భంగా ప్రత్యేక షో వేస్తుండగా టాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులు ఈ షోకు రాబోతున్నట్లు సమాచారం. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే మంచు మనోజ్ తన అభిమానికి క్షమాపణ చెప్పారు. తన నుండి వారంలో కొత్త అప్డేట్ ఉంటుందని, అప్పటిదాకా వేచి ఉండండి జనవరి చివరిలో మనోజ్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఫిబ్రవరి 2 గడిచినా ఇప్పటికీ ఎలాంటి అప్డేట్ లేదంటని ప్రశ్నించిన అభిమానికి మనోజ్ క్షమాపణ చెప్తూ ఇంకాస్త లేట్ అవుతుంది తమ్ముడు, క్షమించాలి అంటూ రిప్లై ఇచ్చారు.